రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మునుగోడుకు తరలి రావాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేమని, అక్కడ కాంగ్రెస్ పై కుట్ర జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. దుష్ట శక్తులన్నీ ఏకమై కాంగ్రెస్ ను ఒంటరి చేయాలని అనుకుంటున్నాయని ఆరోపించారు. అధికార ఆర్థిక బలాలతో కాంగ్రెస్ ను ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారని మండిపడ్డారు రేవంత్. కాంగ్రెస్ భిక్షతో ఎదిగి వాళ్లే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.